ఏ విజయలే, అప్పుడు తెల్లారిందా? వాసన చాలా బాగుంది. వాసన బాగుంటే కొంచెం నాకు కూడా ఇస్తావా? ఇదిగో బయలుదేరి బయలుదేరి, త్వరగా టైం అయింది. వీడేంటి మొత్తం ఖాళీ చేస్తున్నాడు. పేరేంట్రా? ఇక్కడేమో నిప్పిస్తారేమో. రే ఒక జంతువు వెళ్తుంది చూడు, పట్టించుకోకుండా పోతున్నాడు చూడు. ఏ జుబ్బా చూడేంటి, నేరుగా పరిగెత్తాలి లేదంటే వాళ్ళు పరిగెత్తి పట్టుకుంటారు. వెళ్ళి మాట్లాడరా. ఓసీలో వచ్చిన ఫోటో మొఖానికి బాగా పూసుకున్నావుగా. ఓ మనిషి ఆపదలు ఉంటే ఇలాంటి టైంలో నా జోకేసేది. ఏమైందిరా వాడికి, తిరగలేకపోతున్నాడు. నన్ను మీరు పిలిచింది? లేదురా, మీ తాతని బండోడా. ఇట్రారా, ఏంట్రా మొహానికి పెయింట్ కొట్టుకున్నాం, బొక్కు తీసుకుని ఎక్కడికి రా. మొదటి రోజు కదా క్లాస్కి. ఈ డ్రెస్ చూసి మాకు సందేహం వేసింది, నువ్వు ఏదైనా బ్యాండ్ మేళం వాయించడానికి వెళ్తున్నావేమో అని. ఈ డ్రెస్ మార్చేసి వేరే డ్రెస్ వేసుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చెప్పేది వినరా, వెళ్ళు. ఉన్న దాంట్లో నీకు మ్యాచ్ అయ్యే కలర్ నేను సెలెక్ట్ చేసిస్తా. హే శ్యామ్. హాయ్. హలో. ఇంకా ఎంత దూరం నడవాలరా? వచ్చేసాం భయ్ కొద్దిసేపు. ఏదైనా డొనేట్ చేసి వెళ్ళండి. పోరా, మిమ్మల్ని కదా అడిగేది. డబ్బులు ఇవ్వు ఫస్ట్ ఇయరా, ఏది నన్ను చూడని. ఏదైనా సాయం చెయ్యి. రే పండుడా, నిన్నే నిన్ను తర్వాత చూసుకుంటారా. జుబ్బా కలర్ వాళ్ళు మార్చలేదా? ఉన్న వాటిలోకి ఇదే బెటర్ అని చెప్పి వాళ్ళు ఇదే వేసుకోమన్నారు. చివరికి వాళ్ళే నా దగ్గర ఓడిపోయారు. శ్యామ్ శ్రీధర్, అనిల్ కుమార్, హరీష్, జాస్ డగ్లస్ కాన్స్టరెంట్, మిరిండా. ఇలాంటి పేరు కూడానా? సైలెన్స్. ఫస్ట్ డే పరిచయమైన వాళ్ళందరం షాపింగ్కి వెళ్ళాం. నిజం చెప్పాలంటే ఆ రోజు మేము అందరం ఒకటిగా కలిసిపోయాం. ఆ రోజు అనుకోకుండా అను, మాయా, నేహ అంతా కాఫీ షాప్లో కలుసుకున్నాం. శ్యామ్ ఎవరనేది, నా కూలింగ్ గ్లాస్ వీక్నెస్, బెంజ్ కార్ ఓనర్ విజయ్, నిజంగా ఎవరు ఏంటనేది ఆ రోజు అందరికీ తెలిసిపోయింది. సీనియర్స్ మేము రఫ్గా ఉన్నామని చెప్పేసి మాతో గొడవ పడటానికి ప్రయత్నించారు. ముందు కొన్ని రోజులు అంతే ఉంటుందని చెప్పేసి మేము కూడా ఓర్పుగా ఉండటానికి సహించాం. అప్పుడప్పుడు బొటానికల్ గార్డెన్ గ్రౌండ్లో చేసిన మస్తాన్ గురించిన కథల్లా అక్కడక్కడ చెప్పుకున్నారు. వీళ్ళు గర్ల్స్ హాస్టల్లో ప్రశాంతంగా లేరు, ఇది మా మెస్. నైట్ భోజనం అయిన తర్వాత కారిడార్లో సూపర్ సాంగ్స్ పెడతారు. కాలేజ్ అయిన తర్వాత వచ్చేటప్పుడు కాయల్ తన టీంతో ప్రాక్టీస్ చేస్తుంటే ఆ చూడటం మాకు బాగా అలవాటైపోయింది. కొద్ది రోజుల్లో మాకంతా క్యాంపస్, హాస్టల్ మాకు బాగా సెట్ అయిపోయింది. వార్డెన్ ఫాదర్స్లో ఇలాంటి ఫాదర్ని ఎప్పుడో ఒకసారి చూస్తాం మేము. పగలు స్టూడెంట్స్తో వయలిన్ తీసుకుని క్యాంపస్లో తిరిగే ఫాదర్ కాదు. నైట్ మేము హాస్టల్కు వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఆకతాయ పనులు కనిపెట్టడానికి టార్చ్ తీసుకొని తిరిగే స్ట్రిక్ట్ అయిన ఫాదర్ అతను. కానీ అతన్నే మోసం చేసి సీనియర్స్ మమ్మల్ని అల్లరి పెడుతుంటారు. చాలా వరకు వాళ్ళ ర్యాగింగ్ మొత్తం రూమ్స్ బయటే. ఆ బండోడు ఏడ్రా తింటున్నాడు. వెళ్ళు వెళ్ళు. నిన్ను చూస్తుంటే మాకులా సీనియర్ లాగా కనిపిస్తున్నావు. దీనికంటే ముందు రెండు మూడు ఏళ్ళు వేరే కోర్స్ చేశానులే. ఆ రోజు నీతో వచ్చిన కమాండర్స్ ఎవరు? వాళ్ళంతా నా కజిన్ స్టాఫ్. కజిన్ ఏం చేస్తుంటాడు? వాళ్ళకు బార్ హోటల్ బిజినెస్ ఉంది. ఏ బార్ రా? చాలా ఉన్నాయి. క్రౌన్, అంజలి, సంగీత. అంటే నువ్వు తోటసీను యాదో ఫస్ట్ కజిన్ని? రే రే వెళ్ళరా, వెళ్ళి అడగరా. ఒక్క నిమిషం నాతోరా. అయితే నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? దుబాయ్లో ఉన్నాం. తర్వాత ఇంకో విషయం అడుగు. ఇక మీద నన్ను ఏమైనా అడగాలంటే ఇప్పుడే వస్తాను. అడగలేదే. కానీ ఆ తర్వాత రేపటి నుంచి నన్నేమీ అడగకూడదు. వద్దు, నువ్వు ఎవరన్నది నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. ఇక మీదటను మా మనిషివి, అర్థమైందా? నువ్వు నీ పని చేసుకుంటూ ఉండు, సరేనా? రమ్మని చెప్పు.